ప్రాబ్లం వచ్చింది మధ్యన కథ రాయడానికి వెళ్ళారు సార్ వీళ్ళు అక్కడ పాల్కొల సైడ్ ఫస్ట్ కథ అంతా డైలాగ్ వర్షన్ రాద్దాం వెళ్తే ఈ ఊరికి ఉండొచ్చు కదండి గ్యాప్లు ఉంటే అన్ని బ్యాంకులకి వెళ్ళి చూస్తాడంట వాళ్ళందరూ డౌట్ ఆ డౌట్ ఇప్పుడు క్లారిఫై చేశారు వచ్చి తిరిగి వెళ్ళాడు సీసీ ఫుటేజ్ మళ్ళా చూస్తాడు ఇలా చూస్తున్నాడు సాయంత్రం ఒలికి పెట్టేస్తాడు పర్సనాలిటీ అలా లేదే అన్ని డౌట్ సో యువర్ ఎక్స్పీరియన్స్ ఆ మీ ఎక్స్పీరియన్స్ సెట్లోకి వచ్చే ముందు తెలుగు ఎంత వచ్చు ఇప్పుడే తెలుగు ఎంత మాట్లాడుతున్నారో మాకు అర్థమైంది ప్రేక్షకులకు కూడా తెలుసు నేను హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ రాజమండ్రి ఐ గాట్ డౌన్ రాజమండ్రి నుంచి కూడా ఐ థింక్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అది ట్రావెల్ ఉంది సో ఐ వాజ్ జస్ట్ వండరింగ్ ఇక్కడ వేర్ ఆర్ వి గోయింగ్ అంటే దిస్ ఇస్ సో ఐ మీన్ సో ఇంటీరియర్స్ వేర్ ఆర్ వి గోయింగ్ అండ్ ఐ వాజ్ జస్ట్ వండరింగ్ విల్ ఐ గెట్ మై ఫుడ్ విల్ ఐ గెట్ దిస్ విల్ ఐ గెట్ దాట్ వెజిటేరియన్ ఫుడ్ టు పుల్కస్ అండ్ వెజిటేరియన్ ఓకే yes so వచ్చిన ముందు ఐ హాడ్ సో మెనీ కన్ఫ్యూజన్స్ ఇన్ మై హెడ్ అక్కడ వచ్చిన తర్వాత కూడా ఐ థింక్ యూ గైస్ ఆర్ ఆల్రెడీ షూటింగ్ ఇన్ వన్ హౌస్ అండ్ ఐ అండ్ దట్ వాజ్ ఆల్సో లైక్ టూ ఇంటీరియర్స్ లైక్ హోటల్ హోటల్ కూడా 20 కిలోమీటర్స్ అవును ఫ్రమ్ హోటల్ ఆల్సో ఇట్ వాస్ 20 కిలోమీటర్స్ జస్ట్ వండరింగ్ వాట్ విల్ హ్యాపెన్ దెన్ అమలాపురం దగ్గర కానీ వాట్ విల్ హ్యాపెన్ షూటింగ్ ఉంది కదా రాజమండ్రిలో దిగేంత హైదరాబాద్లో దిగినాం ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి అంటున్నారు మళ్ళీ ఫ్లైట్ వేసిన అమ్మ విలేజ్ అయితే అది అని చెప్పి వెళ్ళి దిగినాం అక్కడ నుంచి కార్లో పోతున్నప్పుడు డౌట్ వచ్చింది కదా ఇంత లోపల ఇంకా ఊర్లు ఉన్నాయా అని బాంబే తప్పితే తెలియదు కదా పెద్దగా వెరీ నైస్ ఎందుకంటే బోత్ ది సైజ్ ఇట్ వాస్ ఫార్మ్స్ so yes. the journey was very nice kani akkada aa oorlo vachin tarvata inka inside I was just wondering where are we going bhayam isunte adi problem not not bhayam bhayam but food dorikinda అస్సలు లేదు అస్సలు లేదు దీస్ గైస్ లైక్ యు ఆల్ ఫుడ్ దొరకడానికి ఏమన్నా నా నాలుగైదు రకాలు ఏందండి వెజ్ ఆ వెజ్ దాంట్లో కూడా నో ఆనియన్స్ నో గార్లిక్ ఓ ఇన్ ఉన్నాయా స్పెషాలిటీలు జైన్స్ వీళ్ళు ఎమ్మే నో గార్లిక్ నో ఆనియన్ సో అది అండ్ ఎవ్రీడే ఐ యూస్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఈటింగ్ నైస్లీ ఆ కచా కచా వెన్ విల్ ఐ గెట్ అ ట్రీట్ హౌ డిడ్ యు ఎంజాయ్ దిస్ సెట్స్ లైక్ యు నో డైరెక్టర్ గారు అదర్ క్వార్టర్స్ అమేజింగ్ సో ద ఓన్లీ ఇంటరాక్షన్ ఐ హావ్ విత్ గిరి గారు ఇస్ ఓకే డ్రెస్ గుడ్ ఓకే లైన్స్ ఐ విల్ ఓన్లీ గో టు హిమ్ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ అ లైన్ వాట్ డస్ దిస్ మీన్ అండ్ in one sentence he'll finish it and then okay ready that's the only interaction I have because he's usually so silent no yeah yeah so yeah that's the only interaction his work but speaks yes bomb kabhi bhi phutne se pehle ha sound tak em undadu ante award ma bullodu bangar bullodu bullodu is amazing I mean he's a bangaram yeah complete that is bangaram. True and no like wherever I had doubts it was him that I went first because there is a comfort language that exactly. we share if I have issues also I think in English I can tell him that I didn't understand this I didn't get this and he will be there always you know to help even with Praveen I think wherever I stop like for the dialogues or if I don't understand a scene these two guys were mostly with me in all the scenes so immediately they'll be there but to people help. Told me everybody knows that Praveen helped you a lot teaching you English and all and it's like no. English ha telugu lo cheptu english le that's english ah english so I taught him English he taught me Tanglish Tanglish so how about the production house on production value and producer AK it is my first film but it doesn't seem like it's my first it's become like a family and I think this is the first production house where the entire set will eat together as in like for in between also everybody will sit together and it's nothing like oh producers oh actors like you know there's no this thing and I feel that it's like a family and the next film also I'm doing with them only now so yes so can you recommend both of us it's done the shooting without garlic on